Hello friends, good morning, welcome back to my channel. So idi 31st roju vlog anamata, 31st roju morning nenu put chesukunnanu ikkada. So morning aithe pooja ayipoyindi and aa tarvata nenu evening nunchi vlog start chesanu anamata. 31st roju night naadi రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది అన్నది. అండ్ ఫస్ట్ రోజు అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసాము, బట్ నేను అస్సలు వీడియో షూట్ చేసుకోలేదన్నమాట. అంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండింది ఆ రోజు, ఇంకా అందుకే వీడియో షూట్ చేసుకోలేదు ఫస్ట్ రోజు మాత్రం. బట్ 31st డే రోజు నైట్ మాత్రం నేను చక్కగా ఎగ్ బిర్యానీ చేశాను, ఇంకా చాక్లెట్ కేక్ చేశాను. సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది చాక్లెట్ కేక్ వితౌట్ ఎగ్ అనమాట. ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేశాను, చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్. సో నేను అది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మీతో పాటు. అండ్ చూసేసేయండి, మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టైం నేను మీకు ఒక మంచి బనానా కేక్ చూపిస్తాను, చాలా బాగా వచ్చింది. నేను మొన్న ఒకసారి ట్రై చేశాను అనమాట బనానా కేక్, అంటే ఇంతకుముందు చేశాను 2-3 times, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. బనానా కేక్ కూడా చూపిస్తాను నేను తొందరలో. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే ఇక ఈ చాక్లెట్ కేక్ చూడండి, చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ కదా, గిన్నెలు అయితే ఫస్ట్ అన్నీ కిచెన్లో మంచిగా నీట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో చాలా రోజుల తర్వాత కేక్ చేయడం కదా, నేను బయటికి వెళ్ళి రిలయన్స్కి వెళ్ళేసి తెచ్చుకున్నాను అనమాట. ఈ చాకో పౌడర్ తెచ్చుకున్నాను, ఇంకా ఎసెన్స్, ఇంకా ఏంటి యా ఈ హెర్షీస్ సిరప్ కూడా యూజ్ చేస్తాను కదా నేను ఈ చాక్లెట్ కేక్లో. హెర్షీస్ సిరప్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మైదా 1 glass తీసుకున్నాను. ఇంతకుముందు ఇక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుంది కదా బౌల్ పక్కన, అది 1 glass మైదా తీసుకున్నాను. ఆ 1 glass మైదాకి 1/4 glass ఏమో ఈ హెర్షీస్ చాక్లెట్స్ పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడర్, ఆ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక ఇప్పుడైతే తెచ్చేసుకున్నాను హ్యాపీగా. ఇంకా ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టొచ్చు కేక్. మొన్నటి వరకు అంటే ఇంకా నేను తెచ్చుకోలేదు, ఇదే ఈ పనుల్లోనే ఉండిపోయాను కదా. ఇక అంటే ఎప్పుడు స్టాక్ ఉంటుంది, బట్ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను కేక్. సో 1 cup మైదాకి 3/4 cup కోకో పౌడర్ యూజ్ చేశాను అనమాట. అండ్ ఆ తర్వాత అన్ని ఈక్వల్ క్వాంటిటీస్, ఇక్కడ మైదా 1 cup, షుగర్ 1 cup, నెయ్యి లేకపోతే నూనె తీసుకున్నా కూడా అది కూడా 1 cup, కొందరైతే బటర్తో యూజ్ చేస్తారు అదైనా 1 cup. అండ్ ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను నేను. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 spoon అంటే ఒక 1.5 spoon వేసాను బేకింగ్ పౌడర్. ఓకేనా, సో ఇవన్నీ ఫస్ట్ మనం మంచిగా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకోకపోతే కేక్ సరిగ్గా రాదు. జల్లించుకోవడం ఏంటంటే జల్లించుకుంటే చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. మనం జల్లించుకోలేము అంటే దాంట్లోకి కొంచెం అన్ని ఇట్లా హార్డ్ పార్టికల్స్ వెళ్ళిపోయి కేక్ కొంచెం రఫ్గా రావడం ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా 1 cup ఏమో సేమ్ అదే గ్లాస్ షుగర్ తీసుకున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను. షుగర్ కూడా క్రిస్టల్గా ఉండకూడదు, మంచిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట షుగర్. మెత్తగా ఇప్పుడు మనకు మైదా పిండి, గోధుమ పిండి ఎట్లా మెత్తగా ఉంటుందో అంత మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట షుగర్ పౌడర్ కూడా. కొంచెము నార్మల్గా క్రిస్టల్స్గా ఉన్నా కూడా ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది అప్పుడు. అప్పుడు మంచిగా మనం బాగా బీట్ చేయాలన్నమాట ఆ షుగర్ పౌడర్ని, షుగర్ని బీట్ చేయలేదు అంటే బీట్ చేసేంత సో ఆ షుగర్ పౌడర్ని బీట్ చేసేంత ఓపిక లేదు అంటే మంచిగా ఫైన్ పౌడర్ చాలా మెత్తగా పట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, సో నేను 1 glass తీసుకున్నాను సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్. 1 glass మైదా, 1 glass షుగర్, 1 glass నెయ్యి ఆర్ నూనె. అండ్ ఈ 1/4 glass ఏమో కోకో పౌడర్, 1.5 spoon ఏమో బేకింగ్ పౌడర్, ఇంకొక 1/2 spoon సోడా వేశాను, ఇంకా కొంచెం లెస్ జస్ట్ లిటిల్ అనమాట లైట్గా సాల్ట్ వేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఒక 1 cup మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇదే మనం ఏంటంటే ఎగ్స్ వాడట్లేదు కదా, సో ఎగ్ బదులు మిల్క్ కానివ్వండి, లేకపోతే మజ్జిగ ఉంటుంది కదా పెరుగుతో, పెరుగుతో మనము బాగా చిలుకుతాము మంచిగా.
మజ్జిగ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ మిల్క్ తీసుకున్నాను అండ్ ఒక 1 కప్ నెయ్యి అనమాట, అంటే ఒక 3/4 కప్ నెయ్యి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, సో దట్ 1 కప్ అవ్వడానికి. ఇది కూడా మొత్తం మనము ఈ షుగర్లోకి వేసేసేయాలి. సో షుగర్ పౌడర్ ఇంకా 1 కప్ పాలు ఇంకా 1 కప్ నెయ్యి, నెయ్యి లేకపోతే నూనె. ఇది మంచిగా బీట్ చేయాలి, కనీసం మనము ఒక 10 మినిట్స్ అన్న బీట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనం మంచిగా ఓపికగా చేసుకుంటేనే కేక్ అన్నది సాఫ్ట్గా స్పాంజీగా బయట మనం తింటాం కదా అంత టేస్టీగా వస్తుందన్నమాట. సో చూసారు కదా మొత్తం బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే ఉన్నాయో, మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, సోడా అండ్ చిటికెడు సాల్ట్, ఇది మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ మనం చేతితోని కలుపుకోవాలన్నమాట. చేతితోని కలిపేసుకున్న తర్వాత ఈ మిల్క్ నెయ్యి ఇంకా షుగర్ ఉంది కదా దాంట్లోకి కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేశాను. సో వెనిలా ఎసెన్స్ వేసేసి కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని కలిపేలాగా కలుపుకొని దీంట్లోకి వేసేసుకోవడమే అనమాట. అండ్ ఒక్కసారి మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి కలిపేసుకున్న తర్వాత కొంచెం మెల్లిగా కలపాలి, ఇది ఫాస్ట్గా కలపకూడదు. నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ ఫాస్ట్గా అనిపించవచ్చు, బట్ చాలా మెల్లిగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట, లంప్స్ అస్సలు ఉండొద్దు. సో మెల్లిగా మంచిగా కూర్చొని ఒక 10 మినిట్స్ వరకు మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండండి. ఇట్లా అంటే ఇట్లా మెల్లిగా కలపాలి. అండ్ ఇక్కడ కొంచెం డ్రైగా సారీ హార్డ్గా అనిపించింది నాకు ఆ బ్యాటర్ అనేది. సో కొంచెం మిల్క్ యాడ్ చేశాను, ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేశాను అనమాట అంతే. సో మిల్క్ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మెల్లిగా కలుపుకోండి. ఈ కలిపేది చెప్పాను కదా ఒక 10 మినిట్స్ అన్న మంచిగా కలిపేసుకోండి. సో నెక్స్ట్ టైం అయితే నేను ఓవెన్ లేకుండా చేసి చూపిస్తాను. ఇంతకుముందు చేశానన్నమాట ఓవెన్ లేకుండా కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక 31st ఇప్పుడు ఏంటంటే ఒక అకేషన్ కదా, సో తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఓవెన్లో పెట్టేశానమాట. సో ఇది వచ్చేసి ఓవెన్ బౌల్, ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో దీనికి ఫస్ట్ నెయ్యి రాస్తున్నాను నేను, నెయ్యి ఆర్ బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా రాసుకోవచ్చు. మొత్తం పర్ఫెక్ట్గా రాయాలి, కొంచెం ఒక్క దగ్గర మనం రాయకున్నా కూడా అది అంటుకొని పోతుంది అన్నమాట ఈ కేక్ బ్యాటర్ అన్నది. సో కేక్ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తాను, ఆ బౌల్ అన్నది మొత్తం ట్యాప్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా ఒకసారి కింద మంచిగా చక్కగా ఒక 3-4 టైమ్స్ కొట్టాలి, ఎందుకంటే అందులో ఉన్న కింద ఏమైనా గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్స్ అంతా ఫిల్ అయిపోతుంది ఇలా కొడితే కనుక. ఓకేనా? సో కొట్టేశాము, అయిపోయింది. ఇక ఇప్పుడు నేను ఇది ఓవెన్లో పెట్టడమే అనమాట. మాది వచ్చేసి ఎలక్ట్రోలక్స్ కన్వెక్షన్ ఓవెన్. సో దీంట్లో చాక్లెట్ కేక్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని ఓవెన్స్లో ఏంటంటే కన్వెక్షన్ ఓవెన్ అయ్యి ఉండదు అది. సో అలాంటి ఓవెన్స్లో ఏంటంటే చాక్లెట్ కేక్ అవ్వదు, అండ్ అసలు చాక్లెట్ కేక్స్ మనం అందులో ఇంకా చేయలేమన్నమాట, పాడైపోతుంది. బట్ కన్వెక్షన్ ఓవెన్లో మాత్రం చేయొచ్చు. సో 6 మినిట్స్ పెట్టాను చూడండి, ఆఫ్టర్ 6 మినిట్స్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఎలక్ట్రోలక్స్ అనమాట, చూస్తున్నారు కదా ఇది కింద మంచిగా ప్లేట్ పెట్టేసి దానిపైన బోర్లు ఇచ్చాను ఈ టిన్ అనేది. అండ్ ఇక్కడ చూసారా మంచిగా వచ్చేసింది, జస్ట్ లైట్గా కొంచెం అంటుకుంది అంతే, మంచిగా స్క్వేర్ షేప్లో చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు దీని మీద నేను మొత్తం ఫిల్ అయ్యేలాగా ఈ చాక్లెట్ సిరప్ ఉంది కదా, హర్షీస్ చాక్లెట్ సిరప్, అది వేసేస్తానమాట. మనం నార్మల్గా ఇలాంటి సిరప్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి మళ్ళీ మనకు విప్డ్ క్రీమ్ కావాలి. నాకు ఇక్కడ నేను ఎప్పుడు యూస్ చేసే విప్డ్ క్రీమ్ బ్రాండ్ దొరకలేదు, అందుకే ఇంకా నేను మళ్ళీ హర్షీస్ సిరప్ తెచ్చేసుకున్నాను. విప్డ్ క్రీమ్ ఇంకా డార్క్ చాక్లెట్తో మనము ఈ పైన వేసే ఈ ఫ్రాస్టింగ్ ఇదంతా మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీ, హర్షీస్ సిరప్ వేసేసాను మొత్తం అంతా, కేక్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం అంతా వేసుకోవాలన్నమాట సైడ్స్లో అలా. అంతే, వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసేయండి ఈ కేక్ని. అంతే, రెడీ అయిపోతుంది. సో కేక్ మీద మొత్తం హర్షీస్ సిరప్ చూస్తున్నారు కదా, పక్కన నేను పెట్టాను మీకు కనబడాలనేసి. సిరప్ వేసేసిన తర్వాత లైట్గా డెకరేట్ చేస్తున్నాను ఈ వేఫర్స్తో. అంతే, సో మన కేక్ రెడీ అయిపోయింది అనమాట.
ఇంకా పైన మనం ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇవి కూడా వస్తున్నాయి కదా, సర్కిల్ షేప్ లో చాక్లెట్ చాక్లెట్ వే పొడవుగా ఉంటాయి, మంచిగా సిలిండర్ షేప్ లో ఉంటాయి రా, పొడవుగా ఉంటాయి అవి. లేకపోతే ఈ వేఫర్స్ తో అండ్ లేకపోతే జెమ్స్ తో, ఇంతకు ముందు నేను జెమ్స్ తో కూడా చేసేదాన్ని, బట్ నాకు ఇక్కడ క్యాడ్బరీస్ జెమ్స్ దొరకలేవు, ఏదో నార్మల్ జెమ్స్ ఉన్నాయి, సో నేను అవి తెచ్చుకోలేదు. పిల్లలు తినరు అవి ఎలాగో. నేను ఇక్కడ ఇంకా ఎలా పెడితే బాగుంటుందబ్బా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎలా పెట్టాలో అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ మా చెర్రీ వచ్చి సెట్ చేశాడు, స్మైలీ లాగా పెడదాం మమ్మీ అనేసి. అండ్ ఇక అదైతే నేను పక్కన పెట్టేశాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాను. ఆ డైరీ మిల్క్ చాక్లెట్ ఏంటంటే, ఈ మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్తోని గ్రేట్ చేసి చేయడమే అనమాట. సో ఇక్కడ నేను డైరీ మిల్క్ తీసుకున్నాను కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చింది. మీరు మిల్క్ చాక్లెట్ మిల్కీ బార్ ఉంటుంది కదా, మిల్కీ బార్ తీసుకున్నా కూడా మిల్కీ బార్తో గ్రేట్ చేయొచ్చు, చక్కగా బ్రౌన్ కలర్ మీద వైట్ కలర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయింది కేక్. అయితే ఇక ఇది కేక్ కట్ చేసేయడమే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా అయ్యింది, చాలా బాగుంటుంది. వితౌట్ ఎగ్స్ నేను చేయడం ఫస్ట్ టైం, సో సూపర్ సూపర్గా వచ్చింది. ఇక ఇప్పుడు లౌక్య కట్ చేస్తుంది కేక్ని. చూసారు కదా చెర్రీ దీన్ని స్మైలీ లాగా పెట్టేశాడు, మంచిగా బాగుంది. ఇంకా నేను డెకరేటివ్కి ఇంకేం తెచ్చుకోలేదు, ఎందుకంటే అప్పుడే వెళ్ళి తెచ్చుకున్నాం కదా వెంటనే, అండ్ దట్టు 9:30కి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు క్లోజింగ్ టైం. చూసారా లౌక్య అని పడుకుంది, యాక్చువల్గా నిద్ర లేపి నేను కట్ చేస్తున్నాను, పడుకొని ఉందన్నమాట తను. యాక్చువల్గా తను అంటే 8:30, 9:30 మ్యాక్సిమం 9:30, 9:30 కల్లా పడుకుని పోతుంది. సో ఇక ఇప్పుడు లేపి కట్ చేసి కేక్ అయ్యిందా అయ్యిందా అనేసి అనుకుంటూ పడుకుందన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్. మంచిగా కట్ చేయి. ఎస్ చాలు చాలు, కొంచెం ఒక పీస్ కట్ చేసి తీయు. పెట్టు అన్నకి. వావ్, డాడీకి పెట్టు. డాడీ కమ్, డాడీ కమ్. న్యూ ఇయర్ కేక్. వెయిట్ వెయిట్ లౌక్య, డాడీ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. బాగుందా కేక్? హ్యాపీ న్యూ ఇయర్. వావ్, చాలా 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 యమ్మీ ఉంది కేక్, అయితే సూపర్ ఉంది. లాగా ఎట్లుంది? ఓ మై గాడ్, ఎగ్ లేకుండా నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఓకే, ఎట్లుందో చెప్పు. ఒక ఫుల్ నిద్రలో ఉంది, మా అస్సలు మాట్లాడట్లేదు, ఓన్లీ యాక్షన్స్. నైస్. సో డిన్నర్కి వచ్చేసి ఎగ్ బిర్యానీ చేశాను అనమాట, అండ్ చికెన్ ఫ్రై చేశాను, అండ్ ఇక్కడేమో ఇప్పుడు కేక్ చేశాను. కేక్ రెసిపీ అండ్ ఎగ్ బిర్యానీ రెసిపీ అన్నీ తీసేస్తాను, వీడియో సో పోస్ట్ చేస్తాను. కేక్ అయితే సూపర్ సూపర్గా అయింది, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము కేక్ని. వావ్, కేక్ టేస్ట్ ఎట్లుంది చెప్పు చెప్పు. అంతేనా? ఎగ్ లేకుండా చేసాను, ఫస్ట్ టైం చేశాను ఎగ్ లేకుండా, అంటే డైరెక్ట్ నార్మల్గా చేసేసాను అనమాట. ఇంకా అంతే, సూపర్ సూపర్గా వచ్చింది, మంచి స్పాంజీ అండ్
చాలా బాగుంది టేస్ట్. సేమ్ నార్మల్గా ఎగ్ వేసి వేసి చేస్తే ఎట్లా వస్తుందో టేస్ట్ అట్లా వచ్చింది, సూపర్గా ఉంది. ఇంకా ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఇంకా నేను మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని. సీ యూ. సో చాలా చాలా యమ్మీగా వచ్చింది కేక్. ఒక చెప్పాలంటే బ్రౌనీ టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.